పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేచినోవా పవన్ కళ్యాణ్ కి హారతలిస్తూ భావోద్వేగంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ అక్కడ మనం చూడాల్సిన మరొక విషయం కూడా ఏంటి అంటే, అక్కడ పవన్ కళ్యాణ్ కొడుకు, పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్కి పుట్టిన కొడుకు అకిరణ్ అందరం కూడా ఆ వీడియోలో ఉన్నట్లు కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గత ఎలక్షన్స్లో కూడా 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికి కూడా అక్కడ గెలుపొందలేదు, కానీ ఈసారి పిఠాపురంలో గెలుపొందిన నేపథ్యంలో అన్నా లేచినోవా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది. భావోద్వేగానికి గురై ఆమె పవన్ కళ్యాణ్కి హారతలిస్తూ ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మొహం కూడా చూసినప్పుడు 1000 సూర్యుల వెలుగుతో కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఎంత ఆనందంగా కనిపిస్తున్నారంటే నో వర్డ్స్. ఇక అకిరణ్ అందన్ కూడా వాళ్ళ నాన్న గెలుపుని దగ్గరుండి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇక మనం కూడా పవన్ కళ్యాణ్కి మన తరఫున శుభాకాంక్షలు చెప్దాము. ఇక ఇదే విధంగా మరొక విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, విజయవాడలో ఇప్పటిదాకా ఉన్న వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే ఉండేది, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే దాని పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. సో ఈరోజు మళ్ళీ వెంటనే టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే వెళ్ళి వాళ్ళ కార్యకర్తలలో వెళ్ళి కాలుతో తన్ని మరి అక్కడున్న వైఎస్ఆర్ పేరును తీసేసి ఎన్టీఆర్ పేరును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పేరు తీసేయడం అనేది కరెక్టే అయ్యుండొచ్చు, కానీ కాలుతో దండడం అనేది మాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచింది అని తెలియగానే ఇలాంటి చిత్ర విచిత్రమైన మార్పులు చోటు చేసుకున్నా అంటే దేనికి సపోర్ట్ అని కాదు. సో ఒకేసారి కూటమి పార్టీ గెలిచిందనగానే ఇన్ని రోజులు తమలో దాచిపెట్టుకున్న బడబాగ్ని అంతా ఒకేసారి బయటికి తీసేసి చూపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కూటమి పార్టీలోంచి గెలుపొందిన వాళ్ళందరూ అసలు కూటమి పార్టీ నేతలు చూస్తుంటే ఒక రకమైన విచిత్రమైన ఆనందంతో కనిపిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళుగా వాళ్ళు ఎప్పుడప్పుడా ఈ క్షణం కోసం అని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అసలు ఈ విక్టరీ కూడా అసలు ఎవరు ఊహించని రీతిలో విక్టరీ కనిపిస్తూ ఉంది. 130 స్థానాలకు పైగా టీడీపీ పార్టీ గెలుపొందడం, 21కి 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలుపొందడం, ఇలాంటి అసలు కనీసం వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష స్థానానికి కూడా పరిమితమయ్యే ప్లేస్లో కనిపించడం లేదు. ఇలాంటి విక్టరీ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇలాంటి విక్టరీ అనేది ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక మీరేమనుకున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందని మీరు ముందనుకున్నారు? అసలు టీడీపీ పార్టీ కూటమి పార్టీకి అసలు గెలుస్తుంది అనుకున్నారా లేదనుకున్నారా? ఈ పరిణామం మీకెలా కనిపిస్తూ ఉంది? దాని గురించి మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.